తూర్పు గోదావరి జిల్లా తాళరువు మండలంలో దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ నుండి దేశాన్ని రక్షించేందుకు అఖిలపక్షం ప్రజా సంఘాల పార్టీల ముఖ్య నాయకులు తాళరువు ప్రజా సంఘాల భవనం వద్ద సమావేశంలో సీపీఎం నాయకులు టేకమూరి ఈశ్వరరావు వళ్ళు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖకు కర్మాగారం అమ్మకానికి పెట్టిందని మోనటైజేషన్ పైప్లైన్ పేరుతో సేవా రంగాలైన రోడ్లు పోర్టులు రైల్వే స్టేషన్లు 6 లక్షల కోట్లకు తనఖా పెడుతుందని ఇదే దేశానికి తీవ్ర నష్టమని అంతేకాకుండా 1947 నుండి 2014 వరకు 52 లక్షల కోట్లు దేశం అప్పు చేయగా మోదీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో 61 లక్షల కోట్లు అప్పు చేసి దేశం అప్పును 113 లక్షల కోట్లకు పెంచిందని దోపిడీదారులకు లాభం చేస్తున్న మోదీ విధానాలు తిప్పికొట్టారని ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు నాయకులకు పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి ఇవ్వాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన భారత బంద్ ను ఏర్పాటు చేయండి వద్దలాలి ప్రజా సంఘాల ఐక్యత వద్దలాలి వద్దలాలి ప్రజా సంఘాల ఐక్యత వద్దలాలి ఏర్పాటు చేయండి నిరసన గా జరిగే 27 భారత బంద్ ను ఏర్పాటు చేయండి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా జరిగే భారత బంద్ ను ఏర్పాటు చేయండి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా ఈ నెల 27 న జరిగే భారత బంద్ ను ఏర్పాటు చేయండి భారత బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి పాల్గొనాలి భారత బంద్ అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి ఇవ్వాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా జరిగే భారత బంద్ ను ఏర్పాటు చేయండి వద్దలాలి ప్రజా సంఘాల ఐక్యత వద్దలాలి వద్దలాలి ప్రజా సంఘాల ఐక్యత వద్దలాలి జై ప్రధాన్ జై।